है, हर रोड में परिस्थित चौंक ఇలాంటి చిన్న చిన్న సందుల్లో కూడా గవర్నమెంట్ కంట్రోల్ చేయాలంటే ప్రాక్టికల్ ఇంపాసిబుల్ అండి. అది ఎవరికళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి. వీళ్ళకి ఏంటో పని రోడ్డు మీద నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా అన్నామంటే ఏడిచేస్తారు మళ్ళీ. రోజు బైక్లు వేసి అలా తిరిగేస్తున్నారు. పోనీ ఏంటి వీళ్ళ వీళ్ళ ఇప్పుడు చచ్చిపోతే చేసే పని ఏంటో నాకు అర్థం కావట్లేదు. వీళ్ళందరం పోనీ ఏంటి వీళ్ళ వీళ్ళ ఇందులో నిజంగా వీళ్ళు సాధించేసేది ఏంటి? బ్యాగ్లు వేసుకుని చూడండి వరుస పెట్టి బైకుల మీద పోనీ వీళ్ళు ఏమన్నా సరుకులు తీసుకురావాలంటే వాకబుల్లోనే ఇక్కడ కిరాణా కొట్లు ఉన్నాయి. ఇంత దూరం రావాల్సిన పని అయితే ఎప్పటికి లేదు. వెళ్ళి పళ్ళు వెళ్ళినట్టు ఉన్నాయి చూడండి. సజ్జనార్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారండి, దయచేసి అందరూ డిసిప్లిన్గా ఉండండి, పద్ధతిగా ఉండండి. మీరు ఎందుకంటే ఇది మందు లేని జబ్బు, యాజ్ ఆఫ్ నో ఇంకా మందు అయితే లేదు. వచ్చిందంటే నీ ఒంట్లో రెసిస్టెన్స్ ఉండి, నీ తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుండి, ఆ జెనెటిక్ నీకుండి, నీకు ఎలాంటి జబ్బులు లేవు. అంటే మందు తాగో, సిగరెట్ కావచ్చు, ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంది, రోజు వర్కౌట్ చేస్తావు, ఇన్ని ఇన్ని పనులు నువ్వు చేసి నువ్వు అంత ఉండి నీకు జెనెటికల్లీ కూడా స్ట్రెంగ్త్ ఉంటే నువ్వు ఉంటావు, లేదంటే పోతావు. సో ప్యూర్లీ నీ అదృష్టం. ఇంతకుముందు నువ్వు 10 ఏళ్ళుగా నువ్వు చేసిన ఎక్సర్సైజ్ ఇంకోటి ఇంకోటి ఏదో అయ్యైనా కాపాడాలి తప్ప మందు అనేది లేదు. తేడా వచ్చిందంటే పోతాం, ఇంక రెండో ఆప్షన్ లేదు. ఇది క్లారిటీ ఉంది కాబట్టి దీని గురించి రోడ్డు మీదకి రావద్దని వీలున్నంతవరకు వాళ్ళంటే మెయిన్ రోడ్లు ఇవి పోలీసులు పట్టించుకుంటారు. చిన్న చిన్న రోడ్లు గల్లీలో ఒకటి వాళ్ళు ఎక్కడ చెప్పగలరు, ఎక్కడ చూడగలరు? నీ గురించి వాళ్ళ పోరాటం ఏంటి నాకు అర్థం కాదు. నీ బతుకు మీద నీకే లేకపోతే ఆడికి ఎందుకుంటుంది? కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు ఎవరికన్నా ఇప్పుడు ఏటీఎంలు ఉంటాయి, అందులో నొక్కారు అనుకోండి ఏటీఎంలో, ఎంత వచ్చేస్తుంది దానివల్ల? ఒక టూత్ పిక్ ఏదైనా వాడండి, టూత్ పిక్తో నొక్కుతాం అవసరమైతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాల్సిన పని పెట్టుకోదు. కాకపోతే ఏంటంటే సిటీల్లో పోని మీరు ఆన్లైన్ చేయొచ్చు, గూగుల్ పేలు వాడచ్చు, విలేజెస్లో అది కుదరదు కాబట్టి క్యాష్ తెచ్చుకోవడానికి ఎవరైనా వెళ్ళి పరిస్థితి ఉంటాయి, తెచ్చుకోండి. తెచ్చుకోవద్దని కాదు, కానీ అవసరమైనంతవరకు వెళ్ళొద్దు. అసలు బయట ముందు మీరు ఖర్చు పెట్టి పని పెట్టుకోవద్దు. పెట్టుకున్నా దయచేసి దాన్ని ఇంకా తప్పదు అనుకుంటే తప్ప పని ఏమి లేక రోడ్డు మీద పడి పిచ్చ తిరుగుడు. అది చూడండి, అటు ఇటు తిరుగుతున్నాడు, ఇంతేం లేదు. మాకు అందరూ చక్కగా తిరుగుతున్నారు ట్రాఫిక్ అని. తిరగండి తిరగండి, సాగు కన్నా తిరుగుడు సరదాగా ఉంది. తిరగండి, మంచిది, చాలా మంచి సభ్యత సంస్కారం. ఏదో ఇది ఇది మత కలహాల్లోనూ ఇందులోనూ ఏమవుతుందిలే గాడిపుట్టి తిరిగినట్టు తిరుగుతున్నారు. ఇది ఏంటో అర్థం కావట్లేదు. ఇది మత కలహాలు ఇంకోటి కాదు, తేడా వస్తే చచ్చిపోతారు. ఆ విషయం జనాలకు ఎందుకు అర్థం కావట్లేదు అలా చెప్తాను కూడా ఇంకేమని చెప్తారు, ఇంతకన్నా ఏం చెప్తారు? రోడ్డు మీద కొత్త కొడతన్నా కూడా ఇంకా ఏదో విధంగా తిరిగేస్తున్నారంటే ఈ మనుషులు బతుకుతానికి అర్హత లేని వాళ్ళు అనే క్లారిటీ మాత్రం అవుతుంది. కాబట్టి దయచేసి హెల్ప్ లైన్ నెంబర్స్ నన్ను ఇచ్చారు, ఆ నెంబర్స్కి ఫోన్ చేయండి, వాళ్ళతో టచ్లో ఉండండి. అలా ఐ గివ్ ద హెల్ప్ లైన్ నెంబర్ ఒక సెకండ్. హెల్ప్ లైన్ నెంబర్ 1800 1800 ఐ మీన్.
1800 425 0817. 1800, I repeat again, ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి, 1800 425 0817. 1800 425 0817. ఈ నెంబర్కి ఫోన్ చేసి ఎవరికన్నా, అంటే మీకు చుట్టాలు కానీ ఎవరన్నా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి ఇది చెప్పండి. ఎందుకంటే ఒకళ్ళు ఇన్ఫెక్ట్ అయ్యారంటే మొత్తం కుటుంబం అంతా ఇన్ఫెక్ట్ అయిపోతారు. అయిన తర్వాత ఇంక మనం ప్రాణాలు పోతాం తప్ప రెండో ఆప్షన్ లేదు. దయచేసి 10 రోజులు పనులు చేయకపోతే మేము ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలాగా, 100 రీజన్స్ మాట్లాడతాం. గవర్నమెంట్ మాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్కి మిమ్మల్ని పట్టించుకోవటం అనేది గవర్నమెంట్ ఏంటి పని, ఎంతవరకు పని? నిన్ను కాపాడుకోవటం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, అన్నిటికన్నా పెద్ద ధర్మం కదా నిన్ను నువ్వు కాపాడుకోవటం. అది ఆలోచించుకోండి. అంతే, ఇలా బాధ్యత లేకుండా తిరగడం చేయడం అంటే ఎవరు పోతారు? ఇప్పుడు గవర్నమెంట్ మిమ్మల్ని పట్టించుకోలేదు అనుకుందాం, అప్పుడు మీకు వచ్చేది ఏంటి? కనీసం నన్ను కేసీఆర్ గారు ఏదో పద్ధతిగా చెప్పాడు కదా మన, ఆయన చెప్పాడు, సజ్జనార్ గారిని దింపాడు. ఆయన సజ్జనార్ అంటే ఎవరో తెలుసు కదా మీకు, ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన అలాంటి వాళ్ళని ఎందుకు దింపుతున్నారా? ఇలాంటి వాళ్ళని తాడు తీయడం కన్నా అలాంటి వాడు ఉండాలి తప్పదు. కానీ సార్ మీకు రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎవరైనా రోడ్డు మీద అలా కనిపించారంటే మీరు కొడుతున్నారు చూసారు, అలా చెత్త కొట్టేయండి, ఏం తప్పలేదు. ఎందుకంటే ఎవడికన్నా అంత జీవితం మీద ఆశ లేకపోతే ఏ ఫ్యాన్కు ఉరేసుకున్నా మాకేం బాధలేదు. కానీ నీ వల్ల ఇంకో 10 మంది ఇన్ఫెక్ట్ అయింది అంటే నీ వల్ల పక్కోడికి ఇంపాక్ట్ ఉండకూడదు, నీ వల్ల పక్కోడికి ఇబ్బంది కలగకూడదు, ఇంకొకటికి నీ వల్ల జబ్బు రాకూడదు. నీ వల్ల ఎవడో ఎందుకు పోవాలి? నీకు అంత ప్రాణం మీద తీపి లేకపోతే నువ్వు చచ్చిపోవు. తప్పించి పక్కోడిని చంపే హక్కు ఎవరికి లేదు. కాబట్టి దయచేసి ఇంట్లో పడి ఉండండి ఒక 1 వారం రోజులు, 10 రోజులు, ఇంకొక 10 రోజులు ఇంట్లో ఉంటే ఎవరికన్నా వచ్చిందంటే 14 రోజుల్లో తెలుగుతుందంట. అప్పుడు తెలిసినోడికి ట్రీట్మెంట్ అవ్వడం, ఇంకోటి చేయొచ్చు. మన కోసం డాక్టర్లు, పోలీసులు, బ్యూరోక్రట్స్ వీళ్ళందరూ, డాక్టర్లు అంటే నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇప్పుడు మెడికల్ షాపులు ఉంటాయి, నిత్యావసర వస్తువులు కుట్లు ఉన్నాయి, వీళ్ళందరూ ఎంత రిస్క్ తీసుకుని అక్కడ కుట్ల దగ్గర ఉంటున్నట్టు, పోలీసులు ఎంత రిస్క్ తీసుకుంటున్నారు మన గురించి? వాళ్ళ ప్రాణాలకు వాళ్ళ ముప్పు కదా. మరి వాళ్ళకి ఇంకా పని పెంచేసి వాళ్ళందరికీ మీ వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళు పోయారంటే మనకి ట్రీట్ చేసి వాడు కూడా ఉండడం, మళ్ళీ పట్టించుకుని ఉండడం. మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఎవరు కూడా లేకపోతే మనం ఈ రోజున బతకలేం. అది ఎందుకు అర్థం కావట్లేదు? మూర్ఖంగా ప్రవర్తించవచ్చు. దయచేసి రోడ్ల మీద తిరగద్దు. చిన్న చిన్న గల్లీలు కూడా పోలీసులు పట్టించుకోవాలి. వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి? నీ జీవితం గురించి నీకు లేనప్పుడు ఆడికి ఎందుకు ఉంటుంది? నీ బతుకు మీద నీకే తీపి లేనప్పుడు ఎవరికో ఎందుకు ఉండాలి? గవర్నమెంట్కి ఎందుకు ఉండాలి? ఏదో ఓ పూట నన్ను అక్కడికి పంపించండి, ఎక్కడికి వెళ్ళకండి, ఏంటిది? చచ్చిపోతే చచ్చిపోండి, ఇంక అంతే. కాకపోతే పక్కన డిస్టర్బ్ చేసే హక్కు అయితే నీకు లేదు. పోలీసు డిపార్ట్మెంట్ నేను రిక్వెస్ట్ చేసేది అని మీకు రోడ్డు మీద ఎవడన్నా కారణం లేకుండా, ఇప్పుడు పచారీ సంబంధం తెచ్చుకోవడానికి అన్నారు, నేను సత్యనారాయణ గారు ఏం చెప్పాడు, పచారీ సంబంధం తెచ్చుకోవాలి, పక్కన ఉన్న కొట్టుదాకా వెళ్ళరండి, అంతే తప్పించి అది కూడా ఒకళ్ళు ఇంటికి ఎడంగా ఉండి ఏదో నీకు కావాల్సిన సామానం తీసుకురండి. ఏంటిది సరదాగా తిరుగుతుంది ఏంటి? ఈ సరదా తిరుగుళ్ళు అంటే నాకు అర్థం కాదు. రోడ్డు మీద ఏదో ఏంటి అండి, పీకి తింటే రోడ్డు మీద చూడండి, పిచ్చి తిరుగుడు తిరుగుతున్నారు. బిస్కెట్ ప్యాకెట్లు కొనుక్కోవడానికి, చాక్లెట్లు కొనుక్కోవడానికి తిరిగే వాళ్ళని చూస్తున్నాను నేను ఇక్కడ. అది లేకపోతే చచ్చిపోతారా? ఈ పూట నువ్వు చాక్లెట్ తినకపోతే చచ్చిపోతావు, బతుకుంటే ముఖ్యమంటు ఉండేను. అది కాదు చూడండి, ఏ పని లేదు, పొరంబోకులు ఎలా తిరుగుతున్నాడు, అరితి నిపించి అంత దూరంలో కూడా లేరు వాళ్ళు వచ్చింది. అది అది కాదు చూడండి, బైకుల మీద నిలబడి తాపి కానీ ఏమన్నా పని ఉంది అడగా, పనికి మళ్ళీ తనం కదా, అది సైకోదనం కదా, పిచ్చితనం అంటారు అది. తాపి కూర్చున్నా అక్కడ అయ్యి తింటా తాగుతా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు చక్క చూడండి, బైకుల మీద ఎంత అందంగా తిరుగుతున్నారు, పనిపాటు లేకుండా బోకు తిరుగుడు ఎలా తిరుగుతున్నారు? ఎవడి గురించి ఎవడ పట్టించుకోవాలి? నీ గురించి నీకే లేనప్పుడు ఎవరికి ఎందుకు ఉంటుంది? గవర్నమెంట్ రేపు మాకు ఏదైనా చేయలేదండి చూడండి, మనల మనల కన్నా. రేపు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోలేదనే హక్కు అయితే అడగలేదు. మోడీ గారు ట్విట్టర్లో మీకు చేతులు జోడించి చెప్తున్నాను, దయచేసి బయటకు రావద్దని చెప్తున్నాడు. ఇంకేం చెయ్యాలి మిమ్మల్ని? ఎవరి కోసం ఇదంతా? చచ్చిపోండి అంతే, చచ్చిపోతే ఇంకెవరికి?